65 కోట్ల రూపాయల వ్యయంతో కావలి ట్రంక్ రోడ్ విస్తరణ అభివృద్ధి. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ నయీముల్లా. క్రమేపీ అభివృద్ధి చెందుతున్న కావలి పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ అభివృద్ధికి ప్రభుత్వం 55 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ నయీముల్లా తెలిపారు. గురువారం శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి ముసునూరు వద్ద రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. తాము అభ్యర్థించిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కుందుర్తి శ్రీనివాసులు, కన్వల్లపూడి నారాయణ, దామిశెట్టి సుధీర్ నాయుడు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మాది రహదారులు భవనాల శాఖలు, మేము మెయిన్ రోడ్లు మాత్రమే చూస్తాం. ఇప్పుడు మెయిన్ రోడ్ కావలిలో ఆర్ఓబీనా, ఆర్ఓబీ ఒకటి చాలా కాలంగా ఆగిపోయిన వాటి నిజమే. ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేశాము, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ఇచ్చాము. అతను స్టార్ట్ చేయకపోవడం వల్ల దాన్ని కూడా టెర్మినేట్ చేశాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేశాము, సార్ ఎవరితో నేను వేయించి చేయిస్తాను, ఈసారి దాన్ని రీకాష్ చేసి ఆ టెండర్ పిలిచి దాన్ని ఎవరో ఒకరు తీసుకొని వెంటనే చేసేలాగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా నేను వచ్చింది మీ గ్రాండ్ ట్రంక్ రోడ్లో 55 కోట్లు, అంటే 55 కోట్లు ఒకే ఊర్లో ఇంత పని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వలేదు. మీ ఎమ్మెల్యే గారికి చొరవ, ఆయన ఇనిషియేషన్, మేము ఆశ్చర్యపోయాము. తర్వాత తెలిసింది ఆయనకున్న సాన్నిహిత్యం కానీ, మీ పట్ల ఆయనకున్న కన్సర్న్ కానీ, హీ హాస్ టేకన్. ముఖ్యంగా ఇంద్ర, మన కావలి పట్టణానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 55 కోట్లతోటి ప్రధాన రహదారి ట్రంక్ రోడ్ని వైడనింగ్ కార్యక్రమం, అదేవిధంగా ఫుట్పాత్లు ఇవన్నీ కూడా చేసేదానికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు ముసునూరు టౌన్లో కూడా మొత్తం మాది ఇంతకుముందు బీటీ రోడ్డు ఇవ్వడం జరిగింది. దాన్ని కాంక్రీట్ రోడ్డు, ఎందుకంటే అందరూ ప్రజలంతా కూడా కాంక్రీట్ రోడ్డు అడుగుతున్నారు కాబట్టి, దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన మేరట ముఖ్యమంత్రి గారు కూడా దానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగాన్ని పరిశీలించవలసిందిగా కోరడం జరిగింది. అందుకు ఈరోజు ముఖ్యంగా మన ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఈఎన్సీ గారు, నయీముల్లా గారు ఈరోజు మనకి కావలికి రావడం, ఇవన్నీ చూడటం, ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా గమనించడం, అదేవిధంగా వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు అర్జీలు కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డుని తప్పకుండా మనకి చేస్తామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఈ రోడ్డు మనకి కనెక్టింగ్ 8000 సైట్స్ కావలి పట్టణంలో జగనన్న కాలనీకి అనుసంధానం అవ్వద్దు కాబట్టి, ఈ రోడ్డుని వీలైతే ఉదయగి రోడ్డుకి కనెక్టింగ్ రోడ్డుకి కూడా మనం ప్రతిపాదించడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు. బైకుల దొంగ ఈ నకిలీ లాయర్ అరెస్ట్ చేసిన కావలి పోలీసులు. కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్ది రోజుల వ్యవధిలో 2 మోటార్ సైకిళ్లు మాయం కావడం పోలీసులు సైతం తలలు పట్టుకునేలా చేసింది. నిఘా పెట్టిన అధికారులు చివరకు ఒక నకిలీ లాయర్ గుట్టు రట్టు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు చెందిన పాత నేరస్తుడు రాజేంద్ర కుమార్ అనే ఇతని వద్ద నుంచి 2 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు కావలి డీఎస్పీ ప్రసాద్ గురువారం మీడియా సమావేశంలో వివరించారు. బైకులు దొంగతనం చేసిన కేసులో ముద్దైనటువంటి రమణి రాజేంద్ర కుమార్ ఇలియాస్ రాజా, అతని జనరెడ్డి కాలనీ నెల్లూరు, వెంకటేశ్వర నెల్లూరులో ఉంటాడు ఈ అబ్బాయి. ఈ ముద్దాయి చిన్నప్పటి నుంచి కూడా నేరాలు అలవాటుపడ్డాడు. చిన్నతనం నుంచే నేరాలు చేయటం, ఈ బైకులు దొంగతనం చేయడం, ఇళ్ళను దొంగతనం చేయటం, రకరకాల దొంగతనం అలవాటుపడ్డాడు. అలవాటు పడి దొంగతనం చేసి జైలుకి వెళ్ళటం, వాటిల్లో కొన్నిట్లో శిక్ష పట్టడం కూడా జరిగింది. అయితే కొంతకాలం దొంగతనాలు మానేసి లాయర్ దగ్గర అస్టెంట్గా చేరి, గుమస్తాగా చేరి కోర్టులో కేసులు వేసుకోవడం, ఆ వచ్చిన ముద్దాయిలతో పరిచయాలు పెంచుకొని ఆ కేసులు బెయిల్ ఇప్పించడం, లాయర్ దగ్గర తీసుకెళ్ళడం, ఆ క్రమం జరుగుతూ ఉంది. దాంట్లో ఉంటా ఉండి రీసెంట్గా ఒక కేసులో వంటాన్ పోలీస్ స్టేషన్కి వచ్చే ఒక నేరస్తుడు, ఇది కూడా ఎట్లాగైనా ఒక పిల్లోడు షాప్ ఓనర్ దగ్గర దొంగతనం చేసిన కేసులో బెయిల్ గురించి మాట్లాడటానికి వంటాన్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చి సిఐ గారితో ఎస్ఐ గారితో పరిచయం చేసుకోండి, నేను లాయర్ని సార్, నేను నెల్లూరు కోర్టులో లాయర్గా పనిచేస్తున్న లాయర్ని నేను అని చెప్పి పరిచయం చేసుకొని ఈ కేసులో ముద్ద గురించి మాట్లాడదానికి వచ్చాను సార్ అని చెప్పి చెప్పాడు. ఇంకా దానిలో సిఐ గారు ఎస్ఐ గారు లాయర్ ఏమన్నా లాయర్ అని చెప్పుకున్నాడు, లాయర్ అని చెప్పేసి రెస్పెక్ట్ మాట్లాడు.
కేసు గురించి వివరాలు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో అట్లా వస్తూ పోతూ రెండు సార్లు స్టేషన్కి వచ్చి స్టేషన్లో సీజ్ చేసిన బండ్లు ఉంది. ఒకటి జూపిటర్ స్కూటీ బండి ఒకటి, అదే యమహా ఎఫ్జెడ్ ఒకటి. ఈ బండ్లు సీజ్ చేసి ఒకటేమో ఎక్సైజ్ కేసులో స్కూటీని సీజ్ చేయడం జరిగింది, ఇంకోటేమో దొంగతనం కేసులో బైక్ దొంగతనం కేసులో సీజ్ చేయమని యమహా ఎఫ్జెడ్ బండి. Anand Hospital Laparoscopic Maternity and Multispeciality Hospital Nimmo Upirtittilo Vaidya Vibhagamlo Vishesha Anubhavam Pondina Dr. Revant Nakka MD Pulmonologist Garu Ippudu Anand Hospital Nandu Vaidya Sevalu Andistunnaru Ayasam Ubbasam దగ్గు, జలుబు, ఎలర్జీ, ఛాతీనొప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరుట, దీర్ఘకాలంగా జలుబు, దగ్గు, పిల్లి కూతలు, కరోనా కారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఆయాసం మరియు కరోనా బారిన పడిన తర్వాత వచ్చే శ్వాసకోశ సంబంధిత సమస్యలు ప్రత్యేకంగా చూడబడును. 24 గంటలు అందుబాటులో ఉండెదరు. పూర్తి వివరాలకు సంప్రదించండి డాక్టర్ రేవంత్ నక్కా, నిమ్ము ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, ఆనంద్ హాస్పిటల్ లాప్రోస్కోపిక్ మెటర్నిటీ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, సాయిబాబా గుడియ దుర్గా, రామూర్తిపేట, కావలి. ఫోన్స్ 2511888 అండ్ 2444888. విద్యార్థులతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చట్లు. కావలి పట్టణంలోని జెడ్పీ మైదానంలో జరుగుతున్న జగనన్న క్రికెట్ టోర్నమెంట్ తిలకించేందుకు గురువారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేరుకున్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్లను అభినందించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారితో కొద్దిసేపు ముచ్చటించారు. పాఠశాలల్లో అన్ని రకాల ఆటలు క్రీడలు ప్రోత్సహించేందుకు వసతులు కల్పించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కామయ్య, కేవి నారాయణ, నిర్వాహకులు ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. Thank you.